ఓం శ్రీ గురు బ్యోన్నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ప్లాట్ఫామ్కి సంబంధించి మెట్లకు సంబంధించి వ్యాపారాలకు ఉండేటువంటి సమస్యలు ఉత్తరం దిశ మొత్తంలో బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు మెట్లు కింద బాత్రూమ్లు ఏర్పాటు చేసుకొని వాటిని ఇంటి లోపలికి వాడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి సందేహానికి సంబంధించి ఈశాన్యంలో కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ఈశాన్యంలో అల్మర్లు బట్టలు ఏర్పాటు చేసుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి అలమర్లు పెట్టుకోవచ్చా పక్కన ఇంటి వారి యొక్క నిర్మాణము లేదంటే మన కాంపౌండ్లకు ఆనుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వలన ఆగ్నేయాలు పెరుగుతాయా పెంపు స్థలాలకు సంబంధించి ఎక్కువ ఎత్తులు ఉండవచ్చా ద్వారములు స్క్వేర్ లేదంటే రెక్టాంగిల్గానే ఉండాలా ఇలాంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్తే ముందుగా మే పదవ తారీఖు నుంచి సుమారుగా ఇరవయో తారీఖు వరకు నేను హైదరాబాదులో అందుబాటులో ఉండడం జరుగుతుంది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా సరే వితిన్ ద సిటీలో ఉండేటువంటి వారు ఎవరైనా సరే మీ అవసరాలకు సంబంధించి వాస్తుకు సంబంధించి కొత్త హౌసింగ్ ప్లాన్స్కి సంబంధించి కావచ్చు లేదనంటే మీరు నివసిస్తున్నటువంటి హౌసెస్కి సంబంధించి వాస్తు మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు నిర్మాణంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి వాటికి సంబంధించి వాస్తు సలహాలకు సంబంధించి కావచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అని అనుకుంటే అది వాస్తు ప్రకారంగా ఉందా లేదా అంటే అనేటువంటి విషయం తెలుసుకోవడానికి సంబంధించి కావచ్చు మీకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వాస్తుకు సంబంధించినటువంటి సర్వీసెస్కు సంబంధించి హైదరాబాదు సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉండేవారికి విత్ ఇన్ ద సిటీలో ఉండేవారికి మే పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు నేను సిటీలో అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలి అని అంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు తర్వాత ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను మా లోకల్లో అవైలబుల్గా ఉన్నటువంటి సందర్భంలో టైంలో మీకు ప్లానింగ్కి సంబంధించి ఏవైనా మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు లేదంటే కొత్త హౌస్ ప్లానింగ్స్కి సంబంధించి కావచ్చు ఏవైనా మీకు సజెషన్స్ కావాలి కొత్త హౌస్ ప్లాన్ ప్లానింగ్స్ ఇవన్నీ కావాలి అని అంటే నేనున్న లొకేషన్లో మీరు ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే వాటికి సంబంధించి మీకు సర్వీసెస్ ఇవ్వడానికి నాకు పాసిబుల్ అవుతుంది ప్రాపర్ రిఫరెన్సెస్ నాకు పంపించాల్సి ఉంటుంది ముందుగా లేదు అంటే మీతో పాటు ఆ ప్రాపర్ రిఫరెన్సెస్ ప్లాన్కి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ లేదంటే సైట్కి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ విత్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినట్లయితే మీకు సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ద్వారములకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారం వచ్చేసి పైన ఆర్చ్ షేప్లో ఉంది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ద్వారాలు ఏవైనా సరే మనకి సాధ్యమైనంత వరకు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో ఉండేలాగా నలు చత్రంగా ఉండేలాగా లేదంటే దీర్ఘచతురస్రంగా ఉండేలాగా నాలుగు వైపుల మూలలు ఉండేలాగా ఉండాలి ఖచ్చితంగా అలా ఉండడం వల్ల గృహస్థులకి మంచి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కరెక్ట్గా అందుతాయి నేను ప్రీవియస్ వీడియోలో కూడాను కొన్ని వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ద్వారాలకు సంబంధించి నాలుగు మూలలు ఖచ్చితంగా ఉండాలి మూలలు లేకుండా ద్వారాలు ఉండకూడదు అది ప్రధాన ద్వారమే కావచ్చు లోపల ఇంటి లోపల ఉండేటువంటి ద్వారాలే కావచ్చు ఏవైనా సరే ద్వారము అంటే ఖచ్చితంగా నాలుగు వైపుల మూలలు ఉండాలి ఇల్లు కూడాను ఖచ్చితంగా నాలుగు వైపుల మూలలు ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడాను మనం మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సినటువంటి ఒక నియమము ఇటువంటి వాటి వల్ల గృహస్థులకి యజమానికి సంబంధించి అంత మంచి విషయాలు ఉండవు డెవలప్మెంట్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు కొత్తగా ఎవరైనా నిర్మాణాలు చేయాలనుకుంటున్నా లేదంటే పాత వాటికి సంబంధించి హౌసెస్ మాడిఫికేషన్స్ చేసుకుంటున్నా మీకున్నటువంటి ఓల్డ్ ద్వారాలు ఏవైతే ఉంటాయో ఆర్చ్ షేప్లో ఉండేటువంటి ద్వారాలు ఏవైతే ఉంటాయో వాటిని కాకుండా నూతనంగా మీరు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసుకోండి నాలుగు వైపుల మూలలు ఉండేలాగా ద్వారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత పెంపు స్థలాలకు సంబంధించి ఎత్తుగా ఉండవచ్చా ఎత్తు ఎత్తుగా దిమ్మెలు కావచ్చు కొంతమంది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది వచ్చేసి వాళ్ళకి ఈశాన్యం పెరిగినటువంటి స్థలము ఈశాన్యం పెరిగినటువంటి స్థలంలో మొత్తం ఈ విధంగా ఈ రాళ్ళు ఇవన్నీ పెట్టేసేసి ఎత్తుగా చేసేసారు ఇలా చేయడం వల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తుతుంటాయి పిల్లలు మాట వినకపోవటం చదువులో వెనకబడికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడాను పిల్లలపైన ఎక్కువ ప్రభావితం చేసేటువంటి విషయాలు అదేవిధంగా షెల్ఫ్లు కూడాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో ఉండేటువంటి షెల్ఫ్లు మీరు నోటీస్ చేస్తే ఇది వచ్చేసరికి మనం చేసినటువంటి ఈ కే స్టడీకి సంబంధించి తూర్పు వైపు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ద్వారం ఇది వచ్చేసరికి కిచెను ఈ కిచెన్కి ఈ ఇక్కడ వచ్చినటువంటి ఈ ద్వారానికి మధ్యలో ఇక్కడ షెల్ఫ్లను ఏర్పాటు చేశారు కరెక్ట్గా డిగ్రీలలో చూసుకున్నా కూడాను అదంతా తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది ఈ విధంగా షెల్ఫ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పిల్లలు మాట వినకపోవడం కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది యజమానికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశము ఇట్లాగా మన డైలీ లైఫ్లో ఖర్చులు ఎక్కువగా ఉండడము పిల్లలకి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడము పిల్లలు మాట వినకపోవడము ఇలాంటి విషయాలకు సంబంధించి ఎక్కువగా ఇవి ప్రభావితం చేసేటువంటి అంశాలు కాబట్టి వీటిని తీసివేయడం ద్వారా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కొంతమంది రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటుంటారు ఏదో ఒక సమస్యలకు సంబంధించి లేదనంటే ఏదో ఒక రకంగా ఖర్చు అనేది మనకి ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు షెల్ఫ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే దోషరహితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాటికి అనుగుణంగా చేసుకోవటం ద్వారా చిన్న చిన్న విషయాలకు సంబంధించి కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈశాన్యంలో కుట్టు మిషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసు ఇక్కడ ద్వారానికి దగ్గరగానే ఇక్కడ వీళ్ళు కుట్టుమిషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఈశాన్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కుట్టు మిషన్స్ వల్ల కుట్టు మిషన్ల వల్ల స్త్రీలకు సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు అనారోగ్య సమస్యలు ఆలోచన పరిధికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడటము సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవటము మానసికంగా పిల్లలు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో కుట్టు మిషన్ ఇంటిలో ఏర్పాటు చేయకండి తద్వారా పిల్లలకు సంబంధించి ఇబ్బందులు మనం చూడటానికి అవకాశం ఉంటుంది తర్వాత మెట్ల కింద ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్లు ఇంటి లోపలికి ఉండవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్ల కింద ఒక బాత్రూమ్ ఏర్పాటు చేశారు ఈ బాత్రూమ్ని ఇంటి లోపలికి ఇక్కడ డోర్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు డోర్ పెట్టి యూస్ చేసుకుంటున్నారు ఈ విధంగా చేయడం వల్ల తెలియకుండానే మనకి ఇంటికి సంబంధించి ఫిజికల్గా ఆగ్నేయం పెరిగిపోవడం జరుగుతుంది ఈ ఆగ్నేయం పెరుగుదల వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు అనవసరపు ఖర్చులు మాట పట్టింపులు అన్నదమ్ముల మధ్య గొడవలు కావచ్చు లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇరుగు పొరుగు వారితో గొడవలు కావచ్చు చిన్న చిన్న విషయాలకు కూడాను తగాదలు ఇట్లాంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వాటితో పాటుగా చిన్న చిన్న విషయాలకు కూడాను చికాకులు ఇబ్బందులు గొడవలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఆగ్నేయం పెంపుకు సంబంధించి పక్కన ఇంటి వారి యొక్క నిర్మాణాలు లేదంటే మన ప్రహరీకులకు సంబంధించినటువంటి ఈ నిర్మాణాల్లో ఉండేటువంటి దోషాల వలన ఆగ్నేయం పెంపు అవుతుందా ఇక్కడ మీరు నో నోటీస్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ బాత్రూమ్కి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉండింది ఈ వేరొక వారి యొక్క హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ హౌస్కు ఆనుకొని చక్కగా ఎలా గోడ పెట్టేసేసారు మూల్లో వీరికి సంబంధించినటువంటి సొంత గోడ లేదు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి పడమర గోడ ఏదైతే ఉందో అదే పడమర గోడ కంటిన్యూటీగా వీళ్ళు గోడ పెట్టడం జరిగింది దీనివల్ల తెలియకుండానే వీరికి ఆగ్నేయం పెంపు జరగడము దాంతోపాటుగా ఈ ఆగ్నేయంలో మూడు స్టేర్ల హౌస్ ఉండడం జరిగింది వీ వీరిది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ రేకులిల్లు దానివల్ల తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను ఇంటి గృహస్థులు ఫేస్ చేయడం జరుగుతుంది ధనం విపరీతంగా ఆరోగ్యానికి ఖర్చు అవ్వడము పశువులకు సంబంధించినటువంటి నష్టం జరగడము ఏది చేసినా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా చూడటం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రహరీల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అని అంటే ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం మన పైన ఉండడానికి అవకాశం ఉంటుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు లేదు అని అంటే విషయాలకు సంబంధించి కావచ్చు ప్రభావితం చేసేటువంటి అంశాలు తర్వాత షాపులకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే షాపులకు సంబంధించి ప్లాట్ఫామ్స్ మెట్ మెట్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒక షాప్కి సంబంధించి ఇదంతా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఇది దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి షాపు ఇక్కడ ఏం చేశారు ఒక ప్లాట్ఫామ్ని మామూలుగానే సైట్లో క్రాస్ ఉండింది రోడ్డుకి ఆనుకొని దాన్ని ఏం చేశారు అంటే ఇక్కడంతా బయట ప్లాట్ఫామ్ లాగా నీట్గా ఉంటుంది డిస్ప్లే లాగా చేసుకోవచ్చు అన్నట్టుగా ఏదో చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంత లెంత్ ఇక్కడ రాలేదు ఇక్కడ మీరు నోటీస్ చేసినంత లెంత్ ఈ పక్కన ఇక్కడ ఎక్కడ కూడాను లేదు దీనివల్ల తెలియకుండానే వీరికి దక్షిణ నైరుతి పెరిగిపోయింది నేను ఈ ప్రాపర్టీ సేల్ కోసం ఉన్నప్పుడు చూడటం కోసం వెళ్ళినప్పుడు అడిగాను ఈ షాప్లో ఎవరు పెట్టినా ఎక్కువ కాలం ఉండరు యజమాని స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉండదు యజమాని లోపం వల్ల షాప్ అనేది డెవలప్మెంట్ కాక ఎక్కువగా కొత్త కొత్త వాళ్ళు రెగ్యులర్గా పెడుతూ ఉంటారు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో అని చెప్పేసి చెప్తే అవునండి సుమారుగా ఒక ఐదారుగురు మారండీ షాప్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఇదే స్ట్రక్చర్కి సంబంధించి పైన వచ్చేసరికి రూమ్స్ లాగా తీసుకొని ఒక హాస్టల్కి ఇచ్చేసేసారు పైన అబ్జర్వ్ చేస్తే మొత్తం ఉత్తరం దిశ మొత్తం బాత్రూమ్లు ఇచ్చారు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు కింద ఎక్కడైతే ఇక్కడ మీరు నోటీస్ చేసిన ఈ దక్షిణాగ్నయం నడకుండిందో పైన కూడా సేమ్ అంతవరకు నడక వదిలేసి మొత్తం బాత్రూమ్ పెట్టారు ఉత్తరం ఉత్తరం దిశ మొత్తం దీనికి సంబంధించి ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి నోటీస్ చేస్తే ఇదంతా దక్షిణ రోడ్డుకి సంబంధించిన షాపు ఇవన్నీ మెట్లు ప్లాట్ఫామ్ అనుకుంటే ఇదంతా తూర్పు వైపు ఉన్నటువంటి క్యారిడారు ఇక్కడ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బాత్రూమ్ ఉండింది టెర్రస్లో ఏం చేశారంటే పైన ఇక్కడంతా రేకులు వేసేసి వంటగది అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ భాగం అంతా కూడాను బాత్రూమ్లు ఏర్పాటు చేశారు మొత్తం కంప్లీట్గా హాస్టల్ పర్పస్గా ఇచ్చారు కాబట్టి మొదటగా ఆఫీసులు ఉండే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను షాపు షాప్ బ్యాక్ సైడ్ ఒక ఆఫీస్ ఉండింది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడాను ఆఫీసులు ఉన్నాయి ఈ మెట్లు తర్వాత ఒక బాత్రూమ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఆఫీసులకు రెగ్యులర్గా వాళ్ళు యూస్ చేసేది అంతగా ఏముండదు అయితే కాలక్రమేణా వీళ్ళు హాస్టల్కి ఇచ్చారు ఈ హాస్టల్కి ఇచ్చినప్పుడు ఏం చేశారు అంటే హాస్టల్ వాళ్ళు మరి ఒకటో రెండో బాత్రూమ్ వాళ్ళకి సరిపో కదా హాస్టల్ అంటే కనీసం ఏడు ఎనిమిది బాత్రూమ్లు ఉంటే కానీ వాళ్ళకి సరిపోయే సిచ్యువేషన్ ఉండదు దానికోసం ఏం చేశారు టెర్రస్లో ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా బాత్రూమ్ని ఇచ్చేసేసారు ఇక్కడంతా వాటర్ ట్యాంక్ ప్రొవిజన్స్ కిచెన్ ప్రోవిజను రేకుల కింద మొత్తం అంతా ఏర్పాటు చేసి ఉత్తరం దిశ మొత్తం బాత్రూమ్ని ఇచ్చారు నేను వాళ్ళని అడిగాను ఈ ప్రాపర్టీస్కి సం ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇబ్బందులు బాగా వచ్చాయా యజమానికి అని చెప్పేసి అడిగాను అవునండి బాగా ఇబ్బందులకు సంబంధించే అయిపోయింది స్ట్రక్చర్ కూడా మొత్తం నేను అబ్జర్వ్ చేస్తే కింద రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక షాప్ తప్పితే మొత్తం కూడాను అసలు వాడకుండా అంతా అన్యూజుల్లో ఉండిపోయింది కనీసం సుమారుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల పైనుంచి బిఫోర్ లాక్డౌన్ నుంచి అంతా కూడాను అంత కొలాబ్స్ అయినటువంటి సిచ్యువేషన్ ఆ బాత్రూమ్స్ కట్టిన తర్వాత వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులని చూడటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీటికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి మనం ఈ ప్లాట్ఫామ్స్ కావచ్చు మెట్లు కావచ్చు బాత్రూమ్స్కి సంబంధించి కావచ్చు వీటన్నిటిలో జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోలేదు అని అంటే మాత్రం స్థిరత్వం అనేది ఉండదు వ్యాపారంలో లాభాలు చూసేటువంటి అవకాశం ఉండదు నష్టాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్